పంకజం పంకజం డార్లింగ్. వస్తున్నామండి. ఏంటండి? నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నా బ్యాగ్ తెచ్చివ్వా. ఓకే అండి, తీసుకొస్తాను. ఎంతో ఎప్పుడు చూసి. ఇదిగోండి. నేను వెళ్తున్నా. ఓకే వెళ్ళండి. వెళ్తున్నా. వెళ్ళండి. ఊరికే వెళ్తే పంకజం మొగుడు ఎలా అవుతానే? అయితే ఏంటి? నా మామూలు నాకిస్తే అప్పుడు వెళ్తా. అవునా? అయితే ఓకే. లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ. నేను వచ్చేసరికి రత్తాలు నువ్వు నేను వన్ డే మ్యాచ్ ఆడేద్దాం. పిచ్ రెడీ చేయి. ఓకే. బాయ్ బాయ్. దీనికి ఎప్పుడు పేపర్ చదవడం, టీవీ చూడటమే, ఇంకేం పని ఏమి లేదు. అత్తను కూర్చోబెట్టి చేద్దాం అన్నదే లేదు. ఇది కూర్చుంటే నేను చేయాల్సి వస్తుంది. కోడలా కోడలా. ఏంటత్తయ్యా? వెళ్ళి మజ్జిగ తీసుకురా ఒక గ్లాసు. 24 గంటలు పేపర్ చదువుతూ టీవీ చూస్తూ పని లేదు. ఏంటి మజ్జిగ తీసుకురమ్మంటే టీ తీసుకొచ్చావు? రాత్రి మీరు మామయ్య క్రికెట్ మ్యాచ్ ఆడుంటారు, నిద్రపోరు ఉండరని టీ తెచ్చాను అత్తయ్య. నా ఆరోగ్యం గురించి నీకు ఎంత శ్రద్ధే నీకు. మరి మీరు సల్లగా ఉంటేనే కదా నాకు సలహాలు ఇచ్చేది అత్తయ్య. ఇప్పుడు ఏం సలహా కావాలి? అత్తయ్య మీరు వచ్చే వరకు పేపర్లో ఒక న్యూస్ చదివాను అత్తయ్య, అందులో ఇద్దరు ఆడవాళ్ళు ఒక మొగోడితో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఎంత బాగుందో తెలుసా? అప్పుడే డిసైడ్ అయ్యా మేమిద్దరం కూడా అలా ఆడాలని. అలా ఆడవచ్చా అత్తయ్య? ఎందుకు ఆడకూడదే? నేను వయసులో ఉన్నప్పుడు చాలా సార్లు ఆడాను. చాలా సార్లు ఆడారా? ఎవరెవరు ఆడారు అత్తయ్య? ఇంకెవరు? నేను, పని మనిషి రత్తాలు, మీ మామయ్య, ముగ్గురం కలిసి వన్ డే మ్యాచ్ ఆడేవాళ్ళం. మామయ్య ఒప్పుకున్నారా? నాకు నేర్పించింది మీ మామయ్యే. మామయ్య? అవును, ఒకరోజు మీ మామయ్యతో రోజు మనమిద్దరమే ఆడుకుంటే ఏం బాగోలేదండి, రొటీన్ గా ఉందని అడిగా. అంతే, తర్వాత రత్తాల్ని జట్లో తీసుకున్నాడు. ముగ్గురు ఆడితే ఎలా ఉంటుంది అత్తయ్య? ఏముంది, కొద్దిసేపు నేను బౌలింగ్ చేసేదాన్ని, కొద్దిసేపు రత్తాలు బౌలింగ్ చేసేది. ఏంటి, రత్తాలు కూడా బౌలింగ్ చేసేదా? అప్పుడు నువ్వేం చేసేదాన్ని అత్తయ్య? నేనేం ఖాళీగా ఉండేదాన్ని కాదు, రత్తాలని ఎంకరేజ్ చేస్తూ మీ మామయ్యకి బత్తాలు ఒలిచిచ్చేదాన్ని. అబ్బా భలే ఉంది అత్తయ్య, ముగ్గురు చాలా బాగా ఆడేవన్నారనమాట. అవునే, మీ మామయ్య నా బత్తాయిలు తింటూ బ్యాటింగ్ చేసేవాడు. నేను ఆ బ్యాటింగ్ చూస్తూ ఉండేదా. ఇంకా ఆయనకు బోర్ కొట్టినప్పుడు నన్ను బౌలింగ్ చేయమనేవాడు. మళ్ళీ నిన్న? అవునే, అలా మార్చి మార్చి బ్యాటింగ్ చేసేవాడు. మామయ్య చాలా స్ట్రాంగ్, బ్యాటింగ్ భలే చేసేవాడు అత్తయ్య. మరి రత్తాలు బాగా బౌలింగ్ చేసేదా? కానీ ముందు నన్నే చేయమనేవాడే బౌలింగ్, నాతో ఆడి ఆడి అవుట్ అయ్యేవాడే కాదు. కానీ రత్తాలు బౌలింగ్ చేయగానే అవుట్ అయిపోయేవాడు. మరి ఆపేసేవాళ్ళ మ్యాచ్? ఎందుకు ఆపేవాళ్ళమే, కొద్దిగా బ్రేక్ ఇచ్చేవాళ్ళు. ఆ బ్రేక్ టైంలో ఆయనకు బత్తాలు తినిపిస్తే మాకు ఐస్ క్రీమ్ తినిపి, కొద్దిసేపు అలా తిని తిని శక్తి వచ్చాక మళ్ళీ బౌలింగ్ చేసేవాళ్ళు. మళ్ళీనా? ముగ్గురు ఆడుతుంటే ఎంత రంజుగా ఉంటుందో తెలుసు, ఆడే కొద్దీ ఆడాలనిపిస్తుంది. మరి మామయ్యకు రెస్ట్? ఎవ్వరికి రెస్ట్ ఉండేదే కాదు. వాళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడు నేను ఖాళీగా ఉండకుండా ఐస్ క్రీమ్లు బత్తాకాయలు తినేదాన్ని. నాతో ఆడుతున్న బత్తాలు కూడా ఐస్ క్రీమ్ కాయలు తినేది. మరి మామయ్య మధ్యలో వెరైటీకి రత్తాలు నేను ఆడుకుని మామయ్య ఖాళీగా ఉండకుండా నా కాయలు రత్తాయి కాయలు కూడా తినేవాడు. అబ్బా ముగ్గురు ఎంత బాగా ఆడుకునేవాళ్ళు, నాకు లేదా అదృష్టం. నాకేదన్నా ఉపాయం ఉంటే చెప్పచ్చు, నేను కూడా ముగ్గురితో ఆడుకోవాలి. ఆడుకుంటావా? సరే నా కొద్దిగా వాటర్ తీసుకురా, నీకు మంచి ఉపాయం చెప్పు. ఓకే అత్తయ్య. దీనికి నా సంసారం మీద కనుపడింది. వామ్మో, ఇది కూడా ముగ్గురితో ఆడిద్దంట. అత్తయ్య అత్తయ్య, నాకు కూడా సలహా చెప్పు అత్తయ్య. నేను మీ అబ్బాయి, ముగ్గురం కలిసి ఆడుకోవాలి అత్తయ్య. సరే ఒక పని చెయ్యి, అబ్బాయి వచ్చిన తర్వాత రోజు మనిద్దరమే ఆడి ఆడి బోరు కొడుతుందండి అని ముగ్గురం ఆడదామని చెప్పు. చెప్పుకుంటే ఒప్పుకుంటాడా అత్తయ్య?
ఓ సేపిచ్చిదానా, మగవాడికి ముగ్గురు ఆడే ఆట అంటేనే ఇష్టమే. రోజు ఇద్దరు ఆడినా కూడా బోరే వాళ్ళకి. నువ్వు ఒకసారి అడిగితే ఒప్పేసుకుంటాడు. అయితే ఈ రోజు నైటే అడుగుతా. సరే, అడిగే ముందు మీ ఫ్రెండ్ సునీత ఉంది కదా, తనని అడిగి చూడు, ఆడిద్దేమో. దానికి ఎప్పటి నుంచో ఆడాలని కోరిక అత్తయ్య, అదే అడుగుతుంది. అయితే లైన్ క్లియర్. అయితే ఇంకా ఆడేయండి ముగ్గురు కలిసి వన్డే క్రికెట్ మ్యాచ్. ఈ రోజు అబ్బాయి వస్తాడు, మంచిగా లాలించి కవ్వించి అడుగు. సరే అత్త. సరే, అబ్బాయి వచ్చే టైం అయింది కదా, నువ్వు వెళ్ళి మంచిగా రెడీ అవ్వు, వెళ్ళు. నా పేరు రంగ, వాచ్మెన్ పంపించాడు, పనివుడు కావాలన్నారంటగా. గార్డెన్ పని, వంట పని చేయాలి, చేస్తావా? చేస్తానమ్మా. ఫుల్ టైం ఇక్కడే ఉండాలి, ఉంటావా? ఉంటానమ్మా. కడుపు నిండా భోజనం పెట్టండి, ఎంత పనైనా చేస్తానమ్మా. నిన్ను చూస్తే బాగా చేసేవాళ్ళ ఉంటావే. నీలాగా బాగా చేసేవాళ్ళంటే ఎంతైనా ఆరబెడతా. ఇలా కూర్చో, బాగుతా చెప్తావు గాని. ఏం తీసుకోరాను? టీయా కాఫీయా? వేడిగా టీ తీసుకురండి మేడం. వేడిగా తెస్తాను, చల్లగా మాటలు చెప్పు. సరే మేడం. కడుపు నిండా బొగట్టండి, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తా. నువ్వు చెయ్యాలే కానీ కడుపు నిండా భోజనం ఏంటి, ఒంటి నిండా సుఖాన్ని కూడా ఇస్తాం. వంట పని చేయడానికి గరిటె తెచ్చుకోలేదా? గరిటె సంచిలో ఉంది అమ్మగారు, దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీయనమ్మగారు, పని ఉన్నప్పుడే తెస్తా. అవి కడాయిలు, నీ గరిట సరిపోయిద్దా? మేడం నా గరిట దుబాయ్లో పెద్ద పెద్ద కళాయిలే చూసింది మేడం. ఎంత పెద్ద కళాయి అయినా నా గరిట చక్కగా తిప్పింది మేడం. మీరేమీ టెన్షన్ పడకండి. మీ ఇంట్లో మొత్తం ఎన్ని కళాయిలు ఉన్నాయి మేడం? నాది నా కొడలది. పొద్దున్నే నా కడాయిలో ఉండు, సాయంత్రము కొడల కడాయిలో ఉండు. ఊర్లో ఆయిలు బాగా వెయ్యి. మేడం నేను పోసే ఆయిల్కి కూర గుమగుమలాడిపోయిద్ది. నా ఆయిల్ పోసి గరిటెతో తిప్పానంటే కూర మొత్తం లాగించేస్తారు మేడం. మాకు నాన్ వెజ్ రోజు ఉండాలి. అంటే నాకేమీ వంట కాదు అనుకుంటున్నారా? అయితే నేను ఇక మీతో మాట్లాడను మేడం. నేను అడిగాను చెప్పొచ్చుగా. నాన్ వెజ్ లో నేను స్పెషల్ మేడం, నేను వేసే మసాలా డిఫరెంట్. ఒక్కసారి ఒకే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు మేడం. వంకాయ కూర అంటే మా కోడలికి చాలా ఇష్టం. వంకాయ కూర వండుతావా? మేడం నేను గాని మార్కెట్కి వెళ్ళానంటే మంచి వంకాయలు, పొడి వంకాయలు తెస్తాను మేడం. ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే కాయ కాయ మింగేయాలి మేడం. అబ్బా నువ్వు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. నాకు కూడా వాటమైన వంకాయలు తెచ్చిపెట్టు. ఇంకా బావిలో నీళ్లు తోడి గంగాళాలు నింపాలి, తోడతావా? మేడం బావిలోంచి నీళ్లు తోడటంలో నేను ఎక్స్పర్ట్ని మేడం.
బావి ఎంత లోతునా? ఒక్కసారి నేను బకెట్ వేశానంటే ఇక నీళ్లు తోడుడే తోడుడు మేడం. నీ గంగాళం నిండిపోవాల్సిందే. మొత్తం ఎన్ని గంగాళాలున్నాయి మేడం? అది నా కోడలు డ్రింక్. రోజుకు 2 సార్లు నింపాలి. నాకు ఎప్పుడైనా అవసరమైతే ఇంకోసారి ఎక్స్ట్రా నింపాలి. నింపుతావా మేడం? రోజుకి ఎన్ని సార్లు నింపమంటే అన్ని సార్లు నింపుతాను మేడం. నా బకెట్ చాలా స్ట్రాంగ్ మేడం. నింపించుకునే వాళ్ళు ఉండాలి కానీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నింపుతాను మేడం. సరే, ఇల్లు శుభ్రంగా తడిబట్ట వేసి తుడవాలి. తుడుస్తావా? నేను తుడిసే తుడుసుడికి ఇళ్ళు తలతల మెరిసిపోతాయి మేడం. ముందు వెనక పొద్దున సాయంత్రం ఎట్ట కావాలంటే అట్ట తుడుస్తాను మేడం. ఇంటిని అద్దంలో పెడతాను మేడం. నా రూమ్ చాలా పెద్దది. ఫస్ట్ నా రూమ్కే వచ్చి తుడు, తర్వాత కోడలి పిల్లలు. సరేనా? మీరు చెప్పాలా మేడం? ఏ పనైనా సరే ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను మేడం. అక్కడ పెద్ద పెద్ద అంటేనే చాలా ఇష్టం మేడం. మరి గార్డెన్ పని వచ్చా? మొక్కల్ని పెంచాలి, జాగ్రత్తగా చేయగలవా మేడం? పొద్దున సాయంత్రం క్రమం తప్పకుండా మొక్కలన్నిటినీ తడుపుతాను మేడం. మంచి ఎరువేసి మంచి మంచి పువ్వులు పూయిస్తా మేడం. ఇంటి ముందర గడ్డి బాగా పెరిగిపోయింది. రోజు కట్టెలతో కట్ చేయాలి. వెనక ఎత్తు పల్లాలు కూడా సరిచేయాలి. మేడం ఇంకా నాకు వదిలేసేయండి. మీ గార్డెన్ లో పెరిగిన గడ్డిని మొత్తం కట్ చేస్తా, ఎత్తు పల్లాలు అన్నిటిని సరిచేస్తా, మొక్కలకి నీళ్లు పెడతాను, మంచి మంచి పువ్వుల్ని గాయిస్తాను మేడం. సరే, ఈ రోజు నుంచి జాయిన్ అవుతావా? లేదు మేడం, రేపటి నుంచి వస్తా. నేను ఇంతకు ముందు జాయిన్ అయిన అమ్మగారికి కూడా ఎత్తు పల్లాలని కాస్త సరిచేయాల్సిన పని ఉంది మేడం. అవన్నీ సరిచేసిన తర్వాత అమ్మగారికి చెప్పి రేపు పొద్దున్నే జాయిన్ అవుతాను మేడం. సరే ఉంటా మేడం, వస్తానే.